ప్రకాశం జిల్లా డోర్నాల మేజర్ గ్రామ పంచాయతీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆఫీస్ ఆవరణలో సర్పంచ్ చిత్తూరు హారిక మరియు ఉప సర్పంచ్ దూదేకుల రసూళ్లతో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకటరెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, విశేషంగా ఆదరించిన వైఎస్ఆర్సీపీ అభిమానులకు కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలుస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా చిత్తూరు హారికను, ఉప సర్పంచ్ రసూల్ను, వార్డు సభ్యులను సాలువాలతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ మజీద్, అమిరెడ్డి రామిరెడ్డి, కాసా రఘునాథరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీపీ అభ్యర్థిని గుమ్మ పద్మజ ఎల్లేష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉప సర్పంచ్ గారు సతుల్ గారిని కూడా మనం పెళ్లి మీద ప్రమాణ స్వీకారం చేసినవి జరిగాం. దోర్నాల దోర్నాల మండలం దోర్నాల గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన అను నేను శాసనం ద్వారా ఏర్పడిన రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత ఉంది. నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకాన్ని నిర్వహించడానికి భగవంతు పేర ప్రమాణం చేస్తున్నాను. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన అంటే ఎలా ఉంటుంది? పారదర్శకంగా, జవాబుదారితనంతో, అవినీతి రహితంగా పరిపాలన ఇస్తే ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉంటారు, ఏ విధంగా పార్టీకి ప్రమాదం పడతారు అనే దానికి మన జరిగినటువంటి ఎన్ని పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, అంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, ఎన్నికలు ఏమైనా సరే ఎప్పుడు వచ్చినా సరే ఒక ఉన్నటువంటి నాయకుడికి అవినీతి రహితంగా జరుగుతున్నటువంటి పాలనకు పట్టడానికి వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు ఇస్తున్నటువంటి అఖండ విజయం తర్వాత విజయం నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ సంక్షేమ అందరికీ అందుతున్న పరిస్థితి మేము చూస్తా ఉన్నాం. ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చింది, కాబట్టి ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో నిజంగా వారికి ఒక పెద్ద పెద్ద విజయాన్నితో అన్ని వార్డులు ఎన్ని పోయినాయి, 10 వార్డులు వేసుకున్నాం.